దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు చాతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఒడిసి దారుణం చేశారు ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లినారు నేను వాస్తవానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా నేను కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగ్రాన్ని చూస్తూ ఉన్నారు ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు మీ కార్యక్రమం ముగించుకొని రాండి మేమంతా ఇక్కడ ఉన్నాం డాక్టర్లంతా చూసినారు లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు భగవంతుని దయ వల్ల అతనికి అపాయం తప్పింది కానీ ఇది రాజకీయమా అరాచకమా దురదృష్టం ఏంటంటే చాతగాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు చాతగాని విధవలు ఈరోజు మన సిద్దిపేట జిల్లాలో దుబ్బాక అభ్యర్థి ఇప్పుడు ఎంపీ మెదక్ ఎంపీగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి మీద కత్తిపోట్లు ఒడిసి దారుణం చేశారు ఆయన ఇంతకుముందే హైదరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్లినారు నేను వాస్తవానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నా నాకు అక్కడ ఉన్నప్పుడే జుక్కల్లో ఉన్నప్పుడే వార్త వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నా నేను కానీ అక్కడికి హరీష్ రావు మంత్రి మిగతా మినిస్టర్లంతా ఉండి అక్కడ నిగ్రాన్ని చూస్తూ ఉన్నారు ఆయనకు ప్రాణానికి ఇబ్బంది లేదు మీ కార్యక్రమం ముగించుకొని రాండి మేమంతా ఇక్కడ ఉన్నాం డాక్టర్లంతా చూసినారు లైఫ్ సేఫ్ ఉందని చెప్పినారు భగవంతుని దయ వల్ల అతనికి అపాయం తప్పింది కానీ ఇది రాజకీయమా అరాచకమా కానీ దద్దమ్మలు ఈ విధవలు వాళ్ళు పనిచేసే సాధగాక ప్రజలకు ముందు ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక హింసకు దాడులకు దిగజారుతూ ఉన్నారు కత్తులు బట్టి మా అభ్యర్థుల మీద దాడులు చేస్తూ ఉన్నారు దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా కత్తి పట్టుకొని పొడువానంటే ఇంతమంది మున్న మాకు చేతులు లేవా మొండిదో లండుదో మాకు కత్తి దొరకదా ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్మే రేగాల ఈ రాష్ట్రంలో తస్మాత్ జాగ్రత్త నేను హెచ్చరిస్తా ఉన్నా 10 సంవత్సరాలలో ఎన్నో ఎన్నికలు జరిగినాయి ఎన్నడూ మనం హింసకు దిగలే ప్రజలు గెలిపిస్తే గెలిచినాం శాతన సేవ చేసినాం తప్ప దుర్మార్గమైన పనులు చేయలే కానీ మా సహనాన్ని పరీక్షిస్తే ఇలా దుబ్బాక అభ్యర్థి మీద జరిగిన దాడి దుబ్బాక అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి మీద కాదు కేసీఆర్ మీద దాడి జరిగిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ దాడులు కనుక ఇట్లే ఆపకపోతే సెల్ఫ్ కంట్రోల్ చేసుకోకపోతే మాకు కూడా దమ్మున్నది మేము కూడా అదే పనికి ఎత్తుకుంటే మీరు ఎక్కడ మిగిలరు దుమ్ము కూడా మిగిలరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మేము బాధ్యతలో ఉన్నామని పదవులు ప్రజలిచ్చారని వాళ్ళకి తిరిగి సేవ చేయాలని చెప్పి ఈ పనులలో మేమున్నాం కరెంట్ ఎట్లా రావాలి నీళ్ళు ఎట్లా రావాలి నిజాం సాగర్ ఎట్లా నిండాలి పంటలు ఎట్లా పండాలి పండిన పంటలు ఎట్లా కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనాలి ఈ పనులలో మేముంటే మీరు దుర్మార్గమైన పని చేసుకుంటూ మీరు ముందుకు పోతూ ఉన్నారు ఎజెండా చెప్పండి మీకు దమ్ముంటే ప్రజల ముందుకు రాండి మీ వాదన ఏంటో చెప్పండి మా వాదన